పవన్ కళ్యాణ్ కెరియర్లో పలు సూపర్ హిట్ సినిమాలు అయితే ఉన్నాయి. అందులో ఖుషి చిత్రం కూడా చాలా స్పెషల్ అనడంలో సందేహమే లేదు. ఎస్ జే సూర్య దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాలో పవన్కు జోడీగా భూమిక అయితే నటించింది. ఇక అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా యూత్లో పవన్ కళ్యాణ్కి మంచి క్రేజ్ కూడా తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత చాలా సినిమాలు ఫ్లాప్ అయినా కూడా పవన్ స్టార్డమ్ పైన ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందనే చెప్పాలి. ఇక ఖుషి కారణంగా పవన్ టాలీవుడ్ టాప్ హీరోల జాబితాలో చోటు చేసుకున్నారు. ఇక ఆ సినిమాను రూపొందించిన దర్శకుడు ఎస్ జే సూర్య కొన్నాళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళి ఒక కథ వినిపించారట. ఖుషి వంటి ప్రేమ కథను పవన్కి వినిపించిన ఎస్ జే సూర్య ఆ సినిమాను చేయలేకపోయాడు. ఇక ఎస్ జే సూర్య చెప్పిన కథ నచ్చినా కూడా పవన్ ఆ సమయంలో చాలా బిజీగా ఉండడం వల్ల సినిమాను చేయలేకపోయారట. ఇక ఇటీవల ఎస్ జే సూర్య సరిపోదా శనివారం సినిమాలో అయితే నటించారు. ఇక నాని నటించిన ఆ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకైతే తీసుకురాబోతుందని మూవీ టీమ్. ప్రమోషన్స్లో భాగంగా ఎస్ జే సూర్య మీడియాతో మాట్లాడుతూ అప్పటి విషయాలను ఎన్నో కూడా పంచుకున్నారు. ఖుషి వంటి కథతో పవన్ కళ్యాణ్ సార్తో సినిమా తీయాలని ప్రత్యేకంగా కథను రాసుకున్నాను. పవన్ సార్ కోసం రాసుకున్న ఆ కథను వినిపించడం కూడా జరిగింది. సార్కి కూడా ఆ కథ బాగా నచ్చింది. కానీ ఆయన బిజీగా ఉండడం వల్ల డేట్లు ఇవ్వలేదు. కొన్నాళ్ళ తర్వాత చూద్దాం అన్నట్టుగా ఆయన అయితే అన్నారు. ఇక ఇతర కమిట్మెంట్స్ మరియు ప్రాజెక్ట్స్ కారణంగా పవన్ సార్తో నేను అనుకున్న సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇక 2 ఏళ్ల క్రితమే మళ్ళీ అదే స్క్రిప్ట్తో పవన్ సార్తో సినిమాకు ప్రయత్నించాను నేను. ఇక ఆ సమయంలో ప్రేమ కథలు చేసే ఉద్దేశం నాకు లేదు అంటూ పవన్ అయితే చెప్పుకొచ్చారు. కథ నచ్చినా కూడా ప్రేమ కథలు చేసే ఉద్దేశం లేదు అంటూ పవన్ సార్ నా కథను తిరస్కరించారు అంటూ ఎస్ జే సూర్య అయితే చెప్పుకొచ్చారు. ఇక వయసు రీత్యా పవన్ లవర్ బాయ్ ఇమేజ్ ఉండే సినిమాలకు నో చెప్పడం మంచి అభిప్రాయం అంటూ కూడా కొందరు కామెంట్లు అయితే చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం పవన్ సార్ కోసం రెడీ చేసిన ఆ కథను అఖీరాతో అయినా మీరు తప్పకుండా చెయ్యాలని అంటున్నారు. మరి ఎస్ జే సూర్య ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తాడా అనేది మనం చూడాలి. ఇక ఈ మధ్య కాలంలో ఎస్ జే సూర్య దర్శకుడి కంటే కూడా ఎక్కువగా నటుడిగా సినిమాలు చేస్తున్నారు. కనుక ఆయన దర్శకత్వంలో సినిమాలు చేయడానికి హీరోలు ఆసక్తి చూపిస్తారా అంటే అనుమానమే అన్నట్టుగానే టాక్ గట్టిగా వినిపిస్తోంది.